हाय हेलो गाइस, वेलकम बैक टू आवर यूट्यूब चैनल देविका रॉय ऑफिशियल। आरटीएस का था సో గైస్, అందరూ ఇలా పకడ్బందీగా ఉన్నామంటే చిన్న లేదంటే చిన్న మీద ప్రాంక్ అన్నమాట. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్ గా మేము ఇద్దరం కూడా ప్లాన్ చేసుకుంటా ఉండే కానీ మిస్ అయిపోయింది. సో చిన్న మీద ప్రాంక్ చేద్దామని చూస్తున్నాము, ప్లాన్ చేసుకుని ఉన్నాము. ఎట్లా అంటే అది అంటే నేను వేరే అమ్మాయితో చాట్ చేసినట్టు నేనే క్రియేట్ చేశాను మొత్తం. నేను ఊహించుకుంటుంటేనే ఆ రియాక్షన్ చాలా హారిబుల్ గా ఉన్నాయి. నేనే మొత్తం క్రియేట్ చేశాను, చాట్ చేసి వేరే అమ్మాయి చేత చాట్ చేయించాను. చాట్ చేపించేసి ఆ స్క్రీన్ షాట్ పంపించమని చెప్పి పొద్దున్న చెప్పాను. ఇప్పుడు దాకా నాకు తెలిసి పొద్దునే వచ్చాయి ఆ స్క్రీన్ షాట్ చూసుంటే. ఇప్పుడు దాకా రాలేదు ఏంటి అని చూస్తాను. వచ్చేసింది, కాల్ అయితే వచ్చేసింది. కూడా పీస్ఫుల్ అట్లనే ఉంటది, ఒక్కసారి వచ్చిందని కాల్ రాగానే ఇంకా మీకు చెప్తున్నా ఇప్పుడు. సో వచ్చేస్తుందంట, నాతో మాట్లాడాలని చెప్పింది. ఏం మాట్లాడలే, ఎక్కడ ఉన్నారని చెప్పింది. సో వచ్చేస్తుందంట, వెళ్ళిపోదాం, కెమెరా సెట్ చేసుకుంటాం. మీరు నేనేం మాట్లాడను సార్, నేను మాట్లాడను సార్. నాకు సంబంధం లేదు, నన్ను వదిలేయండి ప్లీజ్. మీకు ఏం తెలియనట్టు తను నార్మల్ గా మాట్లాడితే ఓకే, గమ్ముగా మాటనండి. నేను ఎలా అనుకుంటున్నావురా, నార్మల్ గా మాట్లాడుతుంది ఎలాగో. ఏదైనా నెట్ వేద్దాం ముందర అంతే, మనకి కాపాడండి. వచ్చి ఫైర్ అవుతుంది కొంచెం మధ్యలో. కాపాడాలండి ఎవడి, మనకి సంబంధం లేదు సార్. వీడియో కోసం వీడు ప్రాణాన్ని రిస్క్ లో పెడుతున్నాడు కదా, దానికి మనం ఏం చేయలేము. సరే తను వచ్చేస్తుంది, ఎన్ని కెమెరా సెట్ చేసేసుకున్నా. తను వచ్చినప్పుడు మీకు ఏం తెలియనట్టు మొత్తం సెట్ చేసేసాము. తిరేంద్ర ఎంకర్ అలా ఈ రోజు అంతా నాకు మాట్లాడరావు బెబ్బా, బెబ్బా మాట్లాడరావు బెబ్బా, బెబ్బా ఇల్లు నాకు ఇంకా భయం తెప్పించిపోతాం, నాకు ఇంకా భయం తెప్పించేస్తున్నారు ఇల్లు. నేను మొత్తం రసం మీద తింటా, రసూలే చేయమంటా. ఎక్కువ ప్రెషర్ వచ్చేసింది అనుకో నా మీద. మీరు ఎవరు అందుకోలేదు అనుకో. ఏంట్రా రసూలు అప్పుడు ఉన్నావు కదా, చెప్పురా. ఎక్కువ ప్రెషర్ అయిపోయింది అనుకో. తిన్నావారా? హలో, ఏమైందిరా? తజ్వీర్ నువ్వే కదా చెప్పిందని చెప్పేసి వెళ్ళిపో. ఇలా తయారయ్యారు ఓకే, కమాన్ సునామీ ఇస్ కమింగ్ అంట. ఓకే ఓకే, అంత దూరం కూడా లేదు. వస్తుందంట, వస్తున్నా, మీరు వెళ్ళిపోండి. చెప్తా రసూల్, నువ్వు ఇటు వచ్చి. నేను ఎందుకు సార్, నన్ను కూడా వదిలేదు. లేదు లేదు, కొంచెం ముందు చెప్తా. ఏదైనా సీరియస్ ఉంది అనుకో, నన్ను వదిలే వెళ్ళమాక ఓకేనా? ఓకే ఏం చేస్తున్నారు? అమ్ములు ఏంటమ్మా మాట్లాడాలి మీతో? అది కదా డేట్ అయిపోయింది కానీ మాట్లాడాలి. ఏమైంది మీరేం దాయట్లేదా నా దగ్గర? మీరేమీ దాయట్లేదా నా దగ్గర అంటున్నారు? ఏం దాచేదంటే దాచిదంటమ్మా, నేను విచిత్రంగా మాట్లాడుతున్నాను. నిజం చెప్పండి. ఏంటి? ఏం దాయట్లేదా నా దగ్గర అంటున్నా. మంచిగానే ఉంటున్నారా? ఏంది, ఏమైంది ఇప్పుడు? నేను అడిగిన దాని సమాధానం చెప్పండి. ఇలా నేను రాను కానీ చెప్పండి ఫస్ట్. ఇలా రాము, ఆగండి. మంచిగానే ఉంటున్నారా అని అడుగుతున్నా. చెప్తాను ఇలా వద్దని చెప్పాను కదా, మంచిగానే ఉంటున్నారా అని అడుగుతున్నా. రా అంటే రావట్లేదు, ఆన్సర్ చెప్పాలా? ఫస్ట్ అడగండి, చెప్పండి. నేను అడిగిందా? నేను చెప్తే ఇలా రా, ఇలా వస్తే చెప్తా.
ఇలా వస్తే చెప్తా. నేను రాను అడిగిందని సమాధానం చెప్పండి అని అడుగుతున్నా. నాతో మంచిగానే మీరు ఉంటున్నారా అని అడుగుతున్నా. మంచిగానే ఉంటున్నా. మంచిగా ఉంటున్నారా? నిజం చెప్పండి, ఉట్టేయండి. మంచిగానే ఉంటా కదే. నేను అసలు ఎవరితో మాట్లాడట్లేదా? మీరు మంచిగానే ఉంటున్నా. ఎవరితో మాట్లాడట్లేదు? నీతో మాట్లాడుతున్నా, ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నా. అంతే, ఇంకెవ్వరితో మాట్లాడట్లేదు. మాట్లాడట్లే. ఇంకెవరితో అంటే ఏంటి? ఏంటి, ఏమైంది? అసలు ఏ విషయంలో అయితే మిమ్మల్ని నమ్మాను? ఏ విషయంలో నమ్మాను? మోసం చేస్తున్నారు. బ్యాబ్లో ఏం లేదా? బ్యాబ్లో ఏం లేదా? మేము నాటకాలు దొబ్బద్దు. ఇప్పుడు నాటకాలు వేయద్దు నా దగ్గర. నిజం చెప్పండి, మీరు ఏం నా దగ్గర దాయట్లేదా? ఏ విషయం చెప్పు. ఏమి దాయట్లేదా అని అడుగుతున్నా. దాచడం అంటే నీకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసా? అది చెప్పి చేస్తానా ఏంటి? అది ఒకటి దాచున్నా. ఇప్పుడు నేను ఇంత సీరియస్ మ్యాటర్లో మీరు తొక్కలో జోకులు అండి అడుగుతున్నా. తొక్కలో జోక నిజమే? చూడు, కావాలంటే చెప్పండి. రెండు రోజుల్లో నీకు సర్ప్రైజ్ వస్తుంది, అప్పుడే నేను చెప్పిన కాదు. మీరు ఎవరితోనే మాట్లాడట్లేదు కదా, ఎవరితో చార్జ్ చేయట్లేదు కదా? నేనేం చేయట్లేదే. ఎందుకు నువ్వు దాని గురించి మాట్లాడుతావు? ఊరికే నిజంగా తెలుసుగా, నేను ఎవరితో మాట్లాడట్లేదు. నిజంగా ఎవరితో చార్జ్ చేయలేదు. చార్జ్ చేయలేదు కదా? ఒకవేళ నీకు నేను ప్రూఫ్స్తో సహా చూపిస్తే అప్పుడు నేను ఏం చేయాలి? మిమ్మల్ని మిమ్మల్ని ఏం చేయాలి అని నేను అడుగుతున్నా. ప్రూఫ్స్తో సహా చూపిస్తా. ఏం చేయాలి మిమ్మల్ని? ప్రూఫ్లా? ప్రూఫ్స్తో సహా చూపిస్తాను. ఒకవేళ కానీ మీరు ఏదైనా చార్జ్ చేశారు, ఎవరితో అయినా చార్జ్ చేశారు, చెల్లితో చార్జ్ చేస్తున్నట్టు. చెల్లి చెల్లితో అలాంటి చార్జ్ చేయలే. ఒక అమ్మాయితో మీరు చార్జ్ చేశారు. నేను ప్రూఫ్స్తో సహా చూపిస్తాను. ఇప్పుడు చూపిస్తాను. చూపిస్తా. ప్రూఫ్స్తో సహా చూపించాక ఏం చేయాలి చెప్పండి. ఇక నేను ఏం చేయాలని చెప్తున్నా. చిరాకు పెట్టదు చెప్పండి. మీకు ఏం చేయాలి? మన కోపం తెప్పి మాట్లాడుతానా? మెంటల్ రానివ్వద్దు. మీరు నేను ఏం చేయకపోతే ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? మెంటల్ రానివ్వద్దు. నేను ఏం చేశానండి? ఇటు రా, నువ్వు ఇటు వచ్చి మాట్లాడు ఫస్ట్. ఇటు వస్తేనే సరే మాట్లాడుకోవద్దు. మెంటల్ ఎక్కించొద్దు అని చెప్తున్నా. మెంటల్ ఎక్కించొద్దు. మెంటలే నీకు ఎక్కించాలా కొత్తగా? ఇప్పుడు నేను చాలా నాటకాలు వేస్తున్నారు. ఇప్పుడు నేను ప్రూఫ్ తో సహా చూడలే. తలనొప్పి కావాలి. ఇప్పుడు నేను మీరు చేసిన దాన్ని చూపిస్తాను. నేను మీకు ఇప్పుడు ఏం చేసి చాట్ ఎవరిదో నాకు చెప్పండి మర్యాదగా. అమ్మాయి ఎవరు అని అడుగుతున్నా నేను. ఈ అమ్మాయి ఎవరు? ఈ స్క్రీన్ షాట్లు ఎవరు నాకు పెట్టింది? చూపిద్దాము. ఎవరితో చాట్ బాగా నాటకాలు పెడుతున్నారు. బాగా ఒళ్ళు కోవెక్కుపోయింది మీకు. మీరు ఆల్ ఫ్యాన్ కలిది. ఇది ఎవరు చాటింగ్? ఎవరు ఆ చాటింగ్? మీ అకౌంట్ నుంచి ఎవరు చేసారు? నేను చేస్తాను మీ అకౌంట్ నుంచి చాటింగ్. ఏమో నువ్వే చేసుకుంటావు. అసలు నేను కాదు ఇది. మరి మీ అకౌంట్ నుంచి ఆ చాట్ ఎప్పుడు డిలీట్ అయింది? అమ్మాయికి చాట్ ఎలా అయింది? చాట్ డిలీట్ అయిందా? అమ్మాయి నాకు పెట్టింది స్క్రీన్ షాట్. మీరు ఎవరు నాతో చాట్ చేశాడు అని చెప్పేసి మీకు ఇలాంటి అలవాట్లండి. ఎప్పుడు నుంచి స్టార్ట్ అయ్యాయి? ఈ అమ్మాయి మీ కాకపోతే మీ అకౌంట్ నుంచి చాట్ ఎలా అయింది? నాకు తెలియదు చెప్తున్నారు. ఇప్పుడు రచ్చ రచ్చ చేస్తాను మీకు. నిజం చెప్తున్నా. అసలు మిమ్మల్ని నేను ఎంత నమ్మానంటే. అవును, నేను ఇక్కడ ఏం మాట్లాడున్నా? ఏం మాట్లాడున్నారా ఒకసారి? ఏ మీ చాట్ మీకు తెలీదా? మీ చాట్ మీకు తెలీదా? అది ఏమంది? ఐ లైక్ యూ సో మచ్, ఐ లవ్ యూ సో మచ్ అంటే ఐ లవ్ యూ సో మచ్ అన్నదానికి మీ రిప్లై ఇవ్వడమే ఏంది? రిప్లై నేను ఏం చెప్పాను? ఇప్పుడు ఆ చాట్ ఎలా ఎలా మీ ఫోన్ నుంచే వెళ్ళింది? ఆ అమ్మాయి నాకు మెసేజ్ చేసి మీ లవర్ నాతో చాట్ చేశాడు అని చెప్పి ఒకసారి చాట్ చూడండి. ఒక్కటి ఒక్కటి చెప్పండి. ఐ లవ్ యూ సో మచ్ అని అన్న అమ్మాయికి మీరు ఎలా రిప్లై ఇస్తారు? ఐ లవ్ యూ సో మచ్ అంటే అని చెప్పా. అసలు నవ్వడం ఎందుకు? నవ్వడం ఎందుకంటే లవ్ యూ టు అని చెప్పాలా? నవ్వకపోతే నిజం చెప్తున్నాను రాయ్, చాలా వరకు వెళ్ళిపోతుంది ఈ మ్యాటర్. చెప్తున్నా చాలా అంటే చాలా వరకు పోతుంది. ఇప్పుడు నేను అక్కడ ఆ అమ్మాయికి ఏమైనా నేను లవ్ చెప్పున్నానా? లేకపోతే ఆ అమ్మాయికి నేనైనా ఫ్లడ్ చేస్తున్నానా? అది ఫ్లడ్ చేయడం కదా. ఫ్లడ్ నేను ఎక్కడ చేసా? ఫ్లడ్ ఫ్లడ్ చేసినట్టు ఉంది చాటింగ్. సరే, నేను నీ నేటివ్ ఎక్కడ అని అడిగా. ఒకసారి నేను చూపిస్తా. హైదరాబాద్ నెల్లూరు అని చెప్పింది. హైదరాబాద్ అని చెప్పింది. నాకు కూడా హైదరాబాద్ అని చెప్పా. తర్వాత ఏముంది? అవును, మా జిఎఫ్కి తెలిస్తే ఏమైనా ఉందా అన్నా. జిఎఫ్ భయంతో చెప్పా. అది కలుద్దామంటుంది, గిలుద్దామంటుంది. అసలు అది ఏం చెప్పింది స్టార్టింగ్? నేను లవర్ కింద చూసుకోగలను కానీ ఫ్రెండ్ కింద ఉండలేను.
అజయ్ ఫ్రెండ్ కింద ఉండలేను. అలా చాట్ చేసినప్పుడు మీకు చాట్ ఎలా చేస్తారు రాయ్? మీరు కరెక్ట్గా మాట్లాడారు, మంచిగా మాట్లాడారు లేదా తెలుస్తుంది. మీరు నిజంగా ఒక గర్ల్ ఫ్రెండ్ పెట్టుకొని ఐ లవ్ యూ సో మచ్ ఉన్న అని చెప్పిన అమ్మాయికి నవ్వుతూ రిప్లైలు ఇచ్చుకుంటూ నేను ఒక ఫ్రెండ్ కింద మాట్లాడు, అసలు దాంతో మీరు ఫ్రెండ్ కింద మాట్లాడాల్సిన అవసరం ఏంది? మీరు ఎక్స్ట్రా చేయదు నా దగ్గర చేసిన జాలు. అసలు పట్టుకోకండి, నేను చెప్తున్నాను కదా పట్టుకోకండి, నాకు పిచ్చి లేకపోదు. ఇప్పుడు నా మీద చేసే ఇది కూడా లేదు చెప్తున్నాను, నేను చెత్త ముఖం వేసుకొచ్చి ఇలాంటి నా అమ్మాయిలతో తిరిగి అబ్బాయి. అసలు ఫస్ట్ ఏంటంటే మీరు ఇలాంటి వాళ్ళు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కావాలంటే నా చెత్త ముఖం కాదు అమ్మాయినే అడుగు చెప్తుంది. బాగా నాటకాలు పెడుతున్నారు. సర్లే ఇప్పుడు ఎందుకు చాలా నాటకాలు వేసుకోలే చిరాగ్గా. నేను ఎంత నమ్మాను మిమ్మల్ని, అసలు ఇలాంటి విషయాలు ఏం చేయొద్దని చెప్పేసి ఇలా రామా. అది ఏం లేదులేమా, అది ఎవరో ఫ్యాన్ గర్ల్ అంట, నార్మల్ గా మాట్లాడ. దానికి ఎందుకు నువ్వు ఇది చేస్తున్నావు చెప్పు చెప్పు. బా ఎవరో ఫ్యాన్ గర్ల్ రా బాబు, మెసేజ్ చేసింది లవర్ ఉంది అని చెప్పినా సరే నేను మాట్లాడతాను, ఫ్రెండ్ గా మాట్లాడండి, నాకు మీరు అంటే ఇష్టం, లవ్ యూ గివ్ యూ అంటే నవ్వాను నేను. నేను నాలుగు మాటలు మాట్లాడారా దానికే ఇప్పుడు ఎంత? అరే నేను ఊరికే మాట్లాడారా బాబు, నార్మల్గా మాట్లాడారా? ఇప్పుడు ఫ్యాన్ గర్ల్స్ మెసేజ్ చేశారు, మెసేజ్ చేసి రిప్లై 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 అడుగుతుంటే సరే అని చెప్పేసి ఒకసారి రిప్లై ఇచ్చా, రిప్లై ఇచ్చి నాలుగే నాలుగు మాటలు మాట్లాడారు అంతే. దానికి ఇంత షో చేస్తుంది, అమ్మాయి లవ్ యూ చెప్పింది, చెప్తే నేను చెప్పాను మళ్ళీ తిప్పి చెప్పలేదు కదా, హాహా అని నవ్వా. నాలుగే నాలుగు మాటలు మాట్లాడారా? సరే ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంత నమ్మి ఉన్నాను, మీరు నాకు ఏం చెప్పారు? నేను ఎవరితో మాట్లాడిన ఏ అమ్మాయితో కూడా చాట్ చేయను, ఒకవేళ చేసినా మీకు చెప్తానని చెప్పారా లేదా? ఇప్పుడు అమ్మాయి మీకు ఇప్పుడు చూడండి టామ్, మీరే చూడండి. ఇప్పుడు అమ్మాయి ఐ లవ్ యూ అని చెప్పింది, ఐ లవ్ యూ అని చెప్పేశాక అమ్మాయితో ఎలా మాట్లాడతారు? నేను ఐ లవ్ యూ, ఐ లైక్ యూ సో మచ్ ఇవన్నీ చెప్పేశాను అంటే సరే గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పేసాక సైలెంట్ అయిపోవాలి కదా. మళ్ళీ సరే నేను లవర్ కింద అయితే లవ్ అయితే మాట్లాడలేను, ఫ్రెండ్గా అయితే మాట్లాడతాను. ఈ చాటింగ్ అంతా చూడండి, అది ఏమి అయితే హైదరాబాద్ లో మాట్లాడతారు? హైదరాబాద్ లో ఉన్నారా అయితే మీటప్ వచ్చా మిమ్మల్ని, నాకు ఛాన్స్ ఇస్తారా అంట. దీని అమ్మాయి అడుగుతుంది ఎప్పుడు ఏమై మా జిఎఫ్ కు తెలిస్తే ఏమైంది అంటే జిఎఫ్ కు తెలియకుండా అయితే వెళ్ళిపోవచ్చు అమ్మాయి మీట్ అయిపోతా. చెప్పడం ఎందుకు అడుగుతున్నా? అమ్మాయి ఐడి ఉంది కదా, స్క్రీన్ షాట్ పెట్టింది, నీకు మాట్లాడావు కదా నువ్వు అమ్మాయిని అడుగు, కలిసానో లేదో. ఇప్పుడు ఏమైందబ్బా చాట్ చేస్తే ఏమైంది చెప్పు. నేను ఏమన్నా చాట్ చేస్తే ఇప్పుడు ఐ లవ్ యూ అన్న అమ్మాయికి మీరు చాట్ చేస్తారా? ఐ లవ్ యూ అని చెప్పిన అబ్బాయి అబ్బాయిలకి కూడా నేను చాట్ చేయను అలాగైతే. అది ఫ్యాన్ గర్ల్ మీరంటే నాకు చాలా ఇష్టం, మీ రీల్స్ అంటే నాకు ఇష్టం, ఇలాంటివి చెప్తే నేను ఓకే, నేను కాదని చెప్పను. ఆయన ఐ లవ్ యూ చెప్పేసి నీ ఫ్రెండ్ నువ్వు మీరు ఏమంటున్నారు ఫ్రెండ్ కింద మాట్లాడు అంటే ఫ్రెండ్ కింద మాట్లాడితే మాట్లాడతారా? అది అప్పటికే ఇవ్వాలి, అది అప్పటికే చెప్తుంది ఏమని ఫ్రెండ్ ఫ్రెండ్ కింద మాట్లాడలేదు నేను, మీరంటే లవ్. ఇప్పుడు ఏందమ్మా నీది? అది కూడా ఈ విషయం నాకు తిని చెప్పలే. ఈ అమ్మాయి నాకు ఇప్పుడు ఏమని మెసేజ్ చేసింది, మీ లవర్ నాతో చాట్ చేస్తాడు తెలుసా అని చెప్పేసి మెసేజ్ చేసింది స్క్రీన్ షాట్ అన్ని. సర్లే ఇప్పుడు ఏంది మళ్ళీ చూడండి, ఒకవేళ ఎప్పుడైనా మీ జిఎఫ్ కి నీకు మీ ఇద్దరికి బ్రేకప్ అయితే నేను ట్రై చేసుకోవచ్చా? ఏంది చాటింగ్ చెప్పా? నేను దానికి ఏం చెప్పా చెప్పు. ఏం చెప్పినా కదా అంత వరకు ఛాన్స్ ఎందుకు అని అడుగుతున్నా నేను. ఇప్పుడు సరే చేశారు మెసేజ్ చేశారు, సరే ఫ్యాన్ గర్ల్ మెసేజ్ చేశారు, నాకు చెప్పాలి కదా ఇలా ఒక అమ్మాయి మెసేజ్ చేసింది మాట్లాడుతున్నా అని చెప్పేసి. కాదు కనీసం చెప్పాలి కదా ఇప్పుడు ఈ అమ్మాయి మెసేజ్, ఈ అమ్మాయి మెసేజ్ చేసి నాకు చెప్పండి. ఇది ఎప్పుడు చేసిన చాటో ఎవరికి తెలుసు? ఒరే నేను ఏం చేయలేదురా, అమ్మాయిని కలవలేదు, కలిసే ఉండి ఏమైనా చేసుకుని ఏమైనా నాకు సంబంధం లేదు. నేను అసలు ఈ అబ్బాయి గురించి ఎన్ని అనుకున్నానో, అలాంటి అబ్బాయి కాదు అందరిలా ఉండరు అని చెప్పేసి. చెడగొట్టుకున్నప్పుడు
ఒక అమ్మాయి చాలా చేసినప్పుడు మా గర్ల్ ఫ్రెండ్ ఉంది అది చెప్పారా ఫస్ట్ గురించి తను అలా చెయ్యడు అలా అలా నమ్మే కదా రిలేషన్షిప్ లోకి వచ్చింది అసలు ఇన్ని సంవత్సరాలు ఏంటి ఇప్పుడు కొత్తగా ఏంటి ఇది ట్రస్ట్ మొత్తం పోతుందిరా పోయింది కూడా ఉన్న ట్రస్ట్ అంతా పోయింది అసలు ఏంది నేను లవ్ యూ చెప్పకుండానే మాట్లాడుతున్నాను అసలు తప్పు అని చెప్తున్నాను కదా నీకు దండవరా బాబు ఐ లవ్ యూ అని చెప్పిన అమ్మాయికి మీరు ఏంటి టెక్స్ట్ చేసి ఫ్రెండ్ గా మాట్లాడుతున్నా అదంతా ఏంటి అమ్మాయిలు నువ్వు బతుకుతున్నావు ఎందుకు యదవన్నారు యదవ యదవ చెప్పు మాట్లాడుతున్నావు నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన ఇప్పుడు ఏమైంది చెప్పు సర్లే ఏమైందా ఏమైంది సరే ఏమైందో చూస్తారులే ఏమైతుందో చూస్తారు కూడా తల్లి నొప్పిగుందమ్మా ఇప్పుడు మొత్తం ఎందుకు చేయకు నాటకాలు కట్టొద్దప్ప మీరు నాటకాలు వేయద్దు నా దగ్గర నాటకాలు వేయకండి ఇంకా వేసింది చాలు ఎవరే రసూలు బోల్ రే జరా తోబీ బాబా ఇతను గారు ఒక అమ్మాయికి మెసేజ్ చేశారు అది కూడా ఏంటి రండి వెళ్దామని ఒరే అక్కడ లేదురా రసూలు ఇచ్చేది ఆ స్క్రీన్ షాట్లు పెట్టింది చూడాలి నేను ఇచ్చానా నేను ఇచ్చానా అసలు అంత వరకు మాట్లాడడానికి ఎందుకు తెచ్చుకోవాలని నేను అడుగుతుంటే మళ్ళీ ఇచ్చారా ఇచ్చారా అడుగుతున్నారేంటి అది చిరాకు పెట్టుకోండి నాకు నాకు అసలు ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది చెప్తున్నాను రా మీకు ఇటు చూసి మాట్లాడమా చూసి మాట్లాడమా అసలు ఎన్ని హోప్స్ పెట్టుకున్నాను మీ మీద నేను ఎంత లవ్ చేస్తున్నా వాడిని అంత లవ్ చేయట్లేదు తెలిసిపోయింది మమ్మల్ని ఎప్పుడైనా తిన్నావా అని అడిగినవరా నువ్వు ఈడేమో బ్రేకప్ అవ్వదు అంట తిన్నావా అంట ఇంకేమేమో అంట ఎవరా ఇది ఎవరోరా బాబు ఎవరో అయితే ఎలా యాక్సెప్ట్ చేస్తారు అబ్బాయి ఏదో ఫ్యాన్ గర్ల్ అంట ఎంత మంది ఫ్యాన్ గర్ల్స్ ఇంకా మాట్లాడుకుంటూ కూర్చుంటారేమో వచ్చి ప్లేస్ కొని హాట్లు రెడ్ హాట్లు అది పెట్టడం అసలు ఎంత కోపం వస్తుంది అంటే కోపంతో పాటు బాధగా కూడా ఉంది బాధగా కూడా ఉంది అసలు ఉండేవే కదా అలాంటివి ఏమి ఉండవు కానీ ఏంటో కొత్తగా ఇవన్నీ మా ఇప్పుడు నేను అక్కడ సరే మాట్లాడడం తప్పే వదిలే ఇంకెందుకు చెప్పు ఎలా వదిలేస్తాను అబ్బాయి ఎలా మర్చిపోమంటారు నన్ను అలాంటివన్నీ నేను కూడా ఒక అబ్బాయితో చాట్ చేస్తే మీరు కూడా అలానే మర్చిపోతారా వదిలేస్తారా నన్ను వదిలేస్తానంటే చెప్పండి నేను కూడా మిమ్మల్ని వదిలేస్తాను అలానే నన్ను వదిలేస్తాను అలానే ఏమైందిరా నన్ను వదిలేస్తున్నావా నన్ను వదిలేస్తున్నావా అంట మా అసలు మా ఆగి అని పిలవకుండా చిరాకు పట్టుకోండి నాకు ఆగండి చిరాకు పెట్టొద్దని చెప్తున్నాను కదా లెగండి అబ్బా వద్దని చెప్పాను కదా వద్దు బాబు ఒక ఏం చేయకుండానే అక్కడ ఏదో నేను లవ్ యూలు అసలు బెదిరించడం కాదు నాకు వద్దు ఇంకా నేను వదిలేసి వెళ్ళిపోతాను మొత్తం అన్ని వదిలేసి ఎందులో గంటలైనా కంప్లైంట్ ఇచ్చేసి ఇచ్చేసైనా వెళ్ళిపోతాను ఎందులో కంప్లైంట్ ఇస్తా ఇస్తాను కంప్లైంట్ ఇచ్చేనా పోతా ఇలాంటి వాళ్ళని ఎలా వదులుతాను అరే ఎవరు ఒరిజినల్ అకౌంట్ నేను ఏం మాట్లాడట్లేదు కదా మాట్లాడలేదు కదా అని చెప్పేసి మాట్లాడు అప్పటికప్పుడే మళ్ళీ ఎందుకు చిన్ను ఏం లేవు తను అన్ని ఇది అయినా నేను అకౌంట్ ఎప్పటి నుంచి వద్దని చెప్పేసి కోపం వస్తుంది అని చెప్పేసి డిలీట్ చేస్తా అందుకే కాదు డిలీట్ చేస్తా అట్టికే కాదు డిలీట్ చేస్తా ఇంటెలిజెంట్ బాయ్ సో స్వీట్ అసలు ఐడియా ఎలా వస్తాయి మీకు
డిలీట్ చేయడం కాదు డిస్ట్రిక్ట్ లో పెట్టినాడు కదా నాకు అసలు అసలు తనకి ఎంతైనా చెప్పండి రా నేను ఏం తప్పు చేయలేదు నేను చాట్ చేసా ఏం తప్పు మాట్లాడాను అక్కడ చాట్ లో చెప్పు నువ్వు చెప్పురా సరే ఇంక నుంచి రిక్వెస్ట్ యాక్సెప్ట్ అసలు మీ ముఖంలో నాకు అసలు ఏ మాత్రం కూడా ఏం కనిపించలేదు నాకు అసలు వద్దు కూడా ఇంక మీతో నాకు లబ్బు తక్కువ అదే ఈ చెత్త సోదు వద్దు ఫస్ట్ మీతో నాకు అనవసరం మీతో ఉండడమే వేసి చెప్తున్నాను కదా ఇలాంటివి మళ్ళీ ఎన్ని చేస్తారో చూసుకో కావాలంటే మొన్నే కదా చార్జ్ చేసింది ఇప్పుడు ఏంది చిన్న ఇప్పుడు ఏం లేదు మీరు చార్జ్ చేసుకోండి మీకు నచ్చినట్టు ఏ అమ్మాయితో కావాలంటే అమ్మాయితో చార్జ్ చేసుకోండి నేను వెళ్తా నేను వెళ్ళి ఏం చేసుకోవాలో చేస్తాను ఎందుకు జుట్టు జుట్టు నేను ఎక్కడ పట్టుకుంటా లాగి కొడతా నిజం చెప్తున్నా నాకు పిచ్చ వేసింది అంటే లాగి పెట్టు కొట్టు లాగి పెట్టు కొడతా నిజంగా చెప్తున్నా నాకు పిచ్చ లేపుతున్నారు చెప్తున్నాను మామూలుగా ఉంటది ఎక్కడికి వెళ్తా ఇప్పుడు చాలా వరకు పోతుంది ఇప్పుడు నేను చార్జ్ చేసినందుకు చెప్పాను అమ్మాయితో మాట్లాడమని అమ్మాయితో మాట్లాడమని చెప్పానా ముట్టుకోకు అసలు ఇప్పుడు నేను ఏం మాట్లాడిన టీ షర్ట్ కోసం మాట్లాడుతున్నారేంటి అవును లాగద్దని చెప్తున్నా ఇప్పుడు నేను ఏం చేశానని ఏదో ఒక అమ్మాయితో మాట్లాడి నార్మల్ చాటే కదా అది నేను ఏమైనా రాసుకొని పూసుకొని మాట్లాడున్నా లేదు కదా దానికి ఎందుకు అంత సీన్ చేస్తున్నావు అసలు మీకు చెప్తున్నాను చాలా వరకు వెళ్ళిపోతుంది విషయం చాలా వరకు అంటే చాలా వరకు పోతుంది మొత్తం అందరి చాలా వరకు వెళ్తుంది మీరు ఇన్ని చేస్తున్నా సరే మీ పక్క నుండి ఏం చేస్తున్నట ఇలా చార్జ్ చేసి మీతోనే కదా ఉంటారు తను మీతోనే కదా మీ రూమ్ లోనే కదా ఉంటారు ఏంటి ఏం చేస్తున్నారు ఏంటో తప్పదానికి ఒరే నేనేం చేయలేదు రా అక్కడ చాట్ ఒక్కటే దాని చెప్తున్నాను చెప్పొద్దు ఇంకా నేను చెయ్యను అంటున్నా కదా అది కాదు అమ్మాయి ఇప్పుడు అది కాదు అమ్మాయి లవ్ యూ సో మచ్ అని చెప్పినప్పుడు మీరు ఏం చేయాలి సరే థ్యాంక్ యూ అని చెప్పి వదిలేయాలి అసలు తనకి నా మీద ఇష్టమే లేదు మామూలు చాటే ఏదో చేసేసా వదిలి మీరు వదలను ఇది చాలా వరకు పోతుంది ఇప్పుడు నేను మొన్న చార్జ్ చేశాను ఏదో ఫ్యాన్ గల అని చెప్పి చార్జ్ చేశాను అది కూడా తప్పండి కదా ఇవన్నీ సరే 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 అయితే నేను వెళ్ళి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్తాను అవసరం లేదు వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గరికి కేసు పెట్టేస్తాను ఏం చెప్తారో చెప్పండి ఏం ఎలా చెప్పుకుంటారో నాకు తెలియదు నేనైతే మాత్రం స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను చెప్తున్నా కదా అసలు మీరు ఎలా చేస్తారంటే నిజంగా చెప్తున్నాను నమ్మలేకపోతున్నాను నేను కోపం కన్నా బాధ ఎక్కువ వేస్తుంది వద్దని చెప్తున్నాను కదా నన్ను ముట్టుకోదు ఫస్ట్ ముట్టుకోదు అని చెప్తున్నా ఎందుకే అంత కోపం వద్దని చెప్తున్నాను కదా వద్దు అవసరం లేదు ఇంకా నేను మీతో అయితే ఉండను ఇంకా ఏదైనా చేసుకోండి మీరు నాకైతే అవసరం లేదు ఇంకా మీ లవ్ వద్దు ఏమొద్దమ్మా నాకు అన్ని నమ్ముకొని అన్ని చేసుకొని వస్తేనేమో ఇలానే ఉంటది నేను ఏం నార్మల్ గానే చార్జ్ చేశాను కేసు పెట్టుకో ఆ నార్మల్ గానే ఆ నార్మల్ గానే చార్జ్ చేస్తారు పోతాను అయితే ఇంకేంది మంచిగా మాట్లాడుకుంటూ చిన్ను ఏ ప్రాంక్ ఇది వెళ్ళిపోతున్నట్టు నేను నిజంగా వెళ్ళిపోతున్నట్టు ఉంది పట్టించుకోండి మరి రా అంటున్నానా ప్రాంక్ అని చెప్తుంటే ఏంది ప్రాంక్ ఇలాంటి ప్రాంక్ ఎక్కడ దొరుకుతాయి రా బాబు మీకు అలాగా దుప్పుల ప్రాంకులు అన్ని పెట్టుకుని ఎవరు పెట్టింది ప్రాంకు చెత్త ఐడియా
వచ్చినప్పటి నుంచి ఇటు తిరిగే ఇటు తిరిగే అంటే తిరగట్ల అసలు మా ఫ్రెండ్ బొంగులో చెప్తాను ఒకటి చెప్తా నువ్వు చెప్పేవాలి అడు తిరిగి ఇప్పుడైనా అడు తిరిగే నువ్వు చెప్పేవా లేదా గట్టిగా కావాలి కంటెంట్ కావాలి అని చెప్పావు ఏం నటించారు అందరికి అందరు మీరేం చేయలేదు అసలు అమ్మా నిజంగా ఫ్రెండ్ అది నార్మల్ గా చార్జ్ చేయించు అంతే కావాలని చార్జ్ చేసుకో చెప్పిస్తా ఓకేనా రే రే మీరు ఏదైనా సపోర్ట్ చేస్తారు మీకేం చెప్పారా ఫస్ట్ వీళ్ళకేం చెప్పారు తెలుసా రే తను ఫైర్ అయిపోద్దిరా ఫైర్ అయిపోతే ఒకసారి నన్ను కొంచెం సపోర్ట్ చేసి నన్ను బతికించాడు రా అంటే పక్కనుండి ఇలాంటి వాడికి సిగ్గు లేదు ఇలాంటి ప్రాంక్లలో వస్తే పిచ్చిమొఖం వేసుకొని మరి కంటెంట్ కావాలన్నావుగా సపోర్ట్ చేస్తే ఇంకంతే మళ్ళీ నేను చెయ్యనమాట సో గైస్ చిన్నతో చెప్పేస్తా నేను చెప్పను చెప్పమ్మా చెప్పమ్మా చెప్పండి నేను చెప్పను సో గైస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మెంట సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే గైస్ బాయ్ చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు అసలు దొక్కలా ఉన్న ప్రాంక్ మా బాగాలేదా నచ్చేసాను ఈ డొక్కుల ప్రాంకులు అన్ని మీరే చెప్పుంటారు మీరే చెప్పుంటారు మీరే చెప్పుంటారు కాదు నిజంగా కొట్టేసావు ఇక్కడ కొట్టేసావు మరి కొట్టన ఇంకా ఏమైనా ఉంటే వేసి నాకు గుద్దేసా పొడిచేసాను నార్మల్ గా ఫ్రెండ్ లా మాట్లాడితేనే ఫ్రెండ్ లా మాట్లాడితేనే ఇంకా అంత చేసింది సర్లే గైస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అందరూ ఇలాంటి ప్రాంక్ చేస్తున్నారు చూసుకోండి అందరూ దేవికా రాయ్ అఫీషియల్ రాయ్ ఎగరగొట్టేయండి దేవికా ఒకటే పెట్టుకోండి డొక్కులో ప్రాంక్ అది పెట్టుకొని సరే గైస్ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్.